ఒక్క ఛాన్స్ అని అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వన్ టైం సెటిల్మెంట్ పేరుతో ప్రజలను తీవ్రంగా మోసం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడ్డారు. ఓటీఎస్ను రద్దు చేయాలనే డిమాండ్లు గురువారం తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాజమహేంద్రవరంలో కదం తొక్కారు. స్థానిక ఆజాద్ సెంటర్లో సభను నిర్వహించి ఓటీఎస్ అమలు చేస్తే పేదలకు ఉరేసరి విషయమే గతి అన్నట్లుగా సింబాలిక్గా ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎర్ర వేణుగోపాల్ రాయుడు తదితరులు మాట్లాడారు. సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లతో బలవంతపు వసూలు చేస్తూ ఓటీఎస్ కట్టకపోతే ప్రభుత్వ పథకాలు నిలుపుదల చేస్తామని బెదిరించడం తగదని హెచ్చరించారు. ఆర్థిక స్తోమత లేని ప్రజలు ఓటీఎస్ ఎలా కట్టగలరని పాదయాత్రలో అన్ని మాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చడం సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కిందని ఎద్దేవా చేశారు. ఖజానా నింపుకోవడానికి వన్ టైం సెటిల్మెంట్ పేరుతో పేదల నుంచి రుణ బకాయిలు వసూలు చేస్తూ జగనన్న శాశ్వత గృహ పథకం పేరుతో ప్రజలను మాయ చేస్తున్నారని ధ్వజమెత్తారు. అనంతరం భారీ ర్యాలీగా సబ్ కలెక్టర్ కార్యాలయం చేరుకుని అక్కడ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, ఛాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, జిల్లా టీఎన్యూసీ అధ్యక్షులు నక్కా చిట్టిబాబు, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. సెటిల్మెంట్ అన్నది పెద్ద స్కామ్. గత తెలుగుదేశం ప్రభుత్వంలో మీరు చూసినట్లయితే విశాఖపట్నంలోని 60 నుంచి 80 వేల పట్టాలు ఉచితంగా ఇచ్చాం, విజయవాడలో ఉచితంగా ఇచ్చాం, రాజమండ్రిలో ఇచ్చాం, రాజమండ్రిలో ఇంకా ఉచితంగా ఇవ్వడానికి రాజముద్ర కూడా వేయించాం రాజేంద్ర నగర్ లాంటి ప్రాంతంలో. అప్పుడు ఉచితంగా ఇవ్వగలిగింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు? కోవిడ్ సమయంలో ఇప్పటికే మధ్యతరగతి వాడు కష్టాల్లో ఉంటే ఈ సమయంలో డబ్బులు పెట్టి వేధించి వాలంటీర్లు పంపించి భయపెట్టి ఏం చేయబోతా ఉన్నారు? 10,000 కోట్లు మీరు టార్గెట్ పెట్టుకుంటే కదా మీకు వసూలు చేసింది 400 కోట్లే. అంటే ప్రజలు దాన్ని విశ్వసిస్తలేదు. తెలుగుదేశం పార్టీగా ప్రజల తరపున నిలబడతాం. దగ్గరలోనే ప్రజలు ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేయడం తథ్యం. వారి సొంత ఖజానా నింపుకోవటానికి ఈరోజు పాలన చేత కాక ఈరోజు ప్రజల దగ్గర నుండి తిరిగి సొమ్ములు రాబెట్టుకోవడానికి ఈ కొత్త పన్నాగం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేపట్టింది. ఓటీఎస్ ఎన్నడూ 83లో ఎన్టీఆర్ గారు పక్కా గృహ నిర్మాణం చేపట్టారు. ఆనాటి నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు మధ్యలో ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేశారు, ఎంతోమంది పక్కా గృహ నిర్మాణం చేపట్టారు, ఎవరు కూడా ప్రజల దగ్గర నుండి తిరిగి సొమ్ములు రాబట్టలేదండి. ఈరోజు ముఖ్యమంత్రి ఏంటి కొత్త ప్రయత్నం చేస్తున్నారు?
151 సీట్లు ఇచ్చారంటే మీరు ప్రజల్ని ఎంత బాగా నెత్తి మీద పెట్టుకొని చూసుకోవాలి. ప్రజల్ని, ప్రజలకి మీరు ఇంకెంతో మంచి చేయాలి. వాళ్ళు మిమ్మల్ని నమ్మిచ్చారు ఈ సీట్లు. ఈరోజు ఆ నమ్మకాన్ని మీరు సొమ్ము చేసి ప్రజల దగ్గర నుంచే మీరు సొమ్ములు రాబెట్టడానికి చూస్తున్నారండి. ఎందుకంటే సిగ్గుచేట ఏ ప్రభుత్వానికి కూడా ఉండదండి. ఈరోజు ఎప్పుడెప్పుడో కట్టిన ఇళ్ళ పైన ఈరోజు రుణాలు అడుగుతున్నారు. ఈ పన్నులు పెంచేస్తున్నారు ప్రతి ఒక్కదానిపైన. ప్రజలు బ్రతకాలా లేదా అని ఆలోచన ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని కూడా మేము ఈరోజు ప్రశ్నిస్తాం. వెనక్కి వెంటనే ఈ నిర్ణయాన్ని, మీరు ఓటీఎస్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తెలుగుదేశం పార్టీ ఇంకా మేము పోరాటం ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా